హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టెక్కీస్. ఈరోజు మనం కొన్ని వందల ఏళ్ళ నాటి నిర్మించిన పురాతన శివాలయం చూద్దాం. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాలోని చర్చలకు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ పరశురాముడు శివలింగాన్ని ఏర్పాటు చేసినాడంట. చాళుక్యుల కాలంలో ఇక్కడ గుడిని నిర్మించినారు. ఈ గుడికి ఎదురుగానే దుందుబి నది ప్రవహిస్తుంది. చర్చర్లకి దగ్గరలో కురవగడ్డపల్లి సమీపంలో మీనాంబరంలో ఈ శివాలయం ఉంది. ఇక్కడ మహాశివుణ్ణి శ్రీ పరుసవేదీశ్వర స్వామిగా కొలుస్తారు. పూర్వము నలమహారాజు శని ప్రభావం వలన అనేక రాజ్యాలను తిరుగుతూ ఇక్కడికి వచ్చినాడంట. ఆ రాజు దుందుబి నదిలో చేపలు పట్టుకొని వాటిని వంటకు ఉపయోగించాలని చూస్తుండగా ఆ చేపలు ఆకాశం వైపు వెళ్ళాయంట. అందువలన ఈ ప్రాంతానికి మీనాంబరం అనే పేరు వచ్చింది. ఇక్కడ శివాలయం పడమటిముఖంగా ఉంటుంది. ప్రతి సోమవారం భక్తులు ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉంటారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ దేవాలయం హైదరాబాద్ నుంచి 95 కిలోమీటర్లు, మహబూబ్నగర్ నుంచి 20 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 141 కిలోమీటర్లు, జడ్చల నుంచి 8.7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకా ఇక్కడ గంగాపురంలోని చెన్నకేశ్వర స్వామి టెంపుల్, చర్చర్లలో శ్రీ వెంకటేశ్వర టెంపుల్, శ్రీ రంగనాథ స్వామి టెంపుల్, శ్రీ లలితాంబిక తపోవనం మొదలైనవి ఇక్కడ చూడవచ్చు. జడ్చర్ల నుంచి కలగుర్తి వెళ్ళే మార్గంలో ఈ శివాలయం ఉంటుంది.